అలా ఒక మాట, నేనేమో తప్పించుకొని అనలే, నాకు ఆ రోజు తప్పు అనిపించింది, నేను ఖండించే 100% తప్పు అన్నా, నేను ఆ మాట మీద నేను బతికంత కాలం నిలబడతాను. ఒక విషయం చెప్తా అండి, దాడి జరిగితే నా ముఖం మీద ఒక దెబ్బ అన్నా కొడతారు, దెబ్బలు ఏమైనా ఉన్నాయో చూసుకోండి. అయినా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి, అది అది జరిగినా నేను దాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసు, నేను ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడతాను తెలుసు, చేసిన తప్పుని నిలదీయగలను. నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే, నా చేపల పులుసు అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు, నేను ఇచ్చిన వాళ్ళు కావచ్చు, నాయి కావచ్చు. నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు. నేను జగన్మోహన్ రెడ్డినే నేను ఎలక్షన్స్ ముందే ప్రశ్నించిన వాడిని. నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను ఎక్కువ పెడతా. ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను, ఎవరు నా పని చెప్పి వద్దాం. విజయవాడలో నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు, నేను కూడా అందులో భాగంగా ఈరోజు విజయవాడలో పెడుతున్నా, కొత్త రాజధానిలో పెడుతున్నా. ఎవడు చేపతాడు ఆపని చెప్పి చూద్దాం. నేను ఆడే ఉంటా, ఆ రోజు ఏ దాడి చేస్తారో చేయమని చెప్పు. నేను ఆడే ఉంటా, గుమ్మడికాయ నేనే కొడతా, నేనే వడ్డిస్తా, నేనే కూర వండతా, ఎవడు దాడి చేస్తారో చేయమని చెప్పు. నేను ఆ రోజు కూడా ఆ ముందు రోజు ప్రెస్ మీట్ పెడతా, విజయవాడలో నేను పెట్టే నెల్లూరు పెద్ద చేపలు పోల్చుకుని ఎవరు దాడి చేస్తారో చూద్దాంరా మనం. ఏమంత ఈజీ, ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజల కొరకు, ప్రజల యొక్క, ప్రజల చేత రాసినటువంటి, రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ఇష్ట ప్రకారం వచ్చి దాడులు చేస్తుంటే లా ఎట్టబోయింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టబోతుంది, సెక్షన్లు ఎట్టబోతాయి, ప్రజలు ఎట్టబోతారు, మీడియా ఎట్టబోతుంది, ఆడిపోతాయి, సీసీ కెమెరాలు ఎట్టబోతాయి. అంత ఈజీ అనుకున్నారు ఒకటి మీద ఒకటి దాడి చేయాలంటే? అంత ఈజీ ఉండదు. దేని మీద దాడి చేసినా అది నా మీద చేసినట్టే. అంత ఈజీగా నేను వదిలిపెట్టను. ఇప్పుడు నీకు గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఒక మెసో పోయినావు, అన్నం తిన్నావు, ఏమమ్మ పచ్చడి లేదు అన్నాడు, ఆడుంటే ఇంకా నా మెసకు రావద్దు అన్నాడు, ఆయన మెస రావద్దు, ఇంకా మెసో పోతా, ఏమో 150 రూపాయలు డబ్బులు తీసుకున్నావు, మెసలో భోజనం పెట్టావు, సాంబార్ బాగాలేదు, పచ్చడి బాగాలేదు, ఒక హితువు చెప్పావు, అంత మాత్రం నువ్వు నా మెసకు రావద్దు అన్నాడు, నీ మెసకు రాను, ఇంకో మెసో పెడతా, లేదా మా ఇంట్లో తింటా, లేదా నేను వండుకుంటా, లేదా పెరుగు పెట్టు, లేదా స్విగ్గీ జొమాటో పెట్టుకుంటా, అంత మాత్రం అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చెయ్యాలని ఎవరు రాసిపెట్టుందా? మీరు అడిగారు కదా, నేను ఆయన నిందించట్లే. క్వశ్చన్ దానికి నేను తప్పించుకోకూడదు, నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్దు. నేను అలా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగ గారి టీంలో నుంచి చిరంజీవి గారి టీం వరకు వచ్చింది, కెమెరామ్యాన్లు విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి, చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది, కమెడియన్లు 24 క్రాఫ్ట్స్, ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, జూనియర్ ఆర్టిస్ట్ సంఘం, ఏమన్నా కెమెరా సంఘం, కెమెరా ఆర్టిస్ట్లు, కెమెరామ్యాన్, ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్ అవి. ఎవ్వరూ ఏ దాన్ని అణిచివేయలేరు. నాకు ఆ రోజు జరిగి తప్పు అనిపించిందా, నేను చెప్పా, ఈరోజు నిలబడ్డాను, అంతే. నేను ఆ విషయం ఇంక వెనక తగ్గను. ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాడు కాదు, ఎప్పటికైనా కట్టుబడి ఉంటా. నీకు దమ్ము ఉంటే నేను బతుకున్నంతకాలం నువ్వు నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు. నేను కట్టుబడి ఉంటా. పోతామండి, ఏ రోజు పోము? షుగర్ వస్తే పోవట్లేదా, థైరాయిడ్ వస్తే పోవట్లేదా, అంతు పట్టిన జబ్బు వస్తే పోవట్లేదా? ఎదిరించి పోదాం, ప్రశ్నించి పోదాం, ఎదుటి క్వశ్చన్ చేసి పోదాం. ఏముంది దాంట్లో?